రైట్. ఇక రాజధాని మీద హైకోర్టు చేసిన కామెంట్స్, ముందుగా మూర్తి గారు మిమ్మల్ని అడుగుతాను, స్విస్ ఛాలెంజ్ విధానాన్ని ఎన్నాళ్ళు నానుస్తారు, సమీక్షల పేరుతో అనేది ఒక క్వశ్చన్. ఈ ప్రాంతంలో సౌకర్యాలు కల్పించకపోవడానికి కారణాలు ఏంటి? మాకు కనీసం తాగడానికి టీ కప్పు టీ కూడా దొరకడం లేదు, లాయర్లు పెట్టుకోవడానికి పార్కింగ్ స్థలం లేదు, జడ్జీలు ఉండడానికి ఇళ్ళు లేవు, ప్రైవేట్ ఇళ్లలో పెడుతున్నారు, ఇదంతా ఏమిది? మీరు సౌకర్యాలు కల్పిస్తారా లేదంటే మీతో మేమే చేపిస్తాం? ఇది జడ్జి గారు చేసిన కామెంట్. ఇవాళ బొత్సగారేమో ఇంకోటి మాట్లాడతారు. ఇప్పుడు కమిటీ వేసాం, కమిటీ ప్రకారం కమిటీ అధ్యయనం చేసి రిపోర్ట్ ఇస్తుంది. ఎందుకు అంత ఆతృత ఎందుకు జడ్జి గారికి? ఇది రాజధాని గురించి, జడ్జి గారు అండి, జడ్జి గారి గురించి మనం మాట్లాడలా, రాజధాని గురించి. రెండోది అది అడ్మినిస్ట్రేటివ్. ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంది, ఆఫీస్లో టీలు లేదంటే స్నాక్స్ లేదంటే చైర్లు అనేది అడ్మినిస్ట్రేటివ్, వాళ్ళు చేసుకోవాల్సింది, పెద్ద పెద్ద విషయం కాదు యాక్చువల్గా. తర్వాత పార్కింగ్ అది అంటారా, అది ఎప్పుడు కట్టారు? గత ప్రభుత్వం కట్టింది, అస్తవ్యస్తంగా పనులన్నీ అస్తవ్యస్తంగానే చేసింది. మనం చూస్తూనే ఉన్నాం దాన్ని, ఒకటి 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 తూడ్చుకుంటూ మార్చుకుంటూ మార్పు చేర్పులు చేస్తూ పనికిరాని అన్ని తీసేస్తూ ప్రజలకు ఉపయోగపడేవి చేసుకుంటూ ప్రభుత్వం చేస్తూ ఉంది. 5 నెలలు అయింది, 2 రోజులు అయింది, ఒకటి ఒకటి చేసుకుంటేనే ఉన్నాం, చాలా చేసాం, ఇంకా చేసుకుంటూ పోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ టీలు కాఫీలు అనేది నేను జడ్జి గారు అని ఉండొచ్చు, జడ్జి గారు అని ఉండొచ్చు కాక. ఇంట్లో టీ ఎవరు పెడతారండి? యజమాని చేసుకుంటాడు. జడ్జి గారు అనుకోండి, కోర్టుకి యజమాని ఎవరు ఉంటారు? అడ్మినిస్ట్రేటివ్ ఉంటుంది, అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. కోర్టుకైనా లేదంటే ఎస్పీ ఆఫీస్కైనా కలెక్టర్ ఆఫీస్కైనా అడ్మినిస్ట్రేషన్ ఒక స్టాఫ్ ఉంటుంది, వాళ్ళు చూసుకోవాలి. అది అది పెద్ద న్యూసే కాదు. నన్ను అడిగితే ఏ ఆఫీస్ అయినా ఎంఆర్ఓ ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, ఎంఆర్ఓ చూసుకుంటాడు. ఎస్, న్యూసే కాదంటే మీరు అన్నది కరెక్టే. మీరు అనాల్సింది అది పెద్ద న్యూసే కాదు, కాదు అది పెద్ద జడ్జిమెంటే కాదు అనాలి, ఎందుకంటే జడ్జిమెంటే న్యూస్ కింద వచ్చింది. నేను ఏమంటానంటే, ఇప్పుడు జడ్జి గారు అయితే ఆఫీస్ బాయ్ని పెట్టుకోవాలి, లేదంటే అక్కడ కింద మేనేజర్ ఉంటారు, ఎస్టేట్ ఆఫీసర్ ఉంటాడు, ఇంకొకరు ఉంటారు, వాళ్ళు చూసుకుని వాళ్ళతో చేయించుకోవాల్సిన అవసరం ఉంది. మీ చేత చేయించడం అనేది ఎస్, వాళ్ళు ఫండ్స్ ఏదైతే మనం కేటాయిస్తామో ఆ ఫండ్స్లో వాళ్ళు ఖర్చు పెడతారు. అది రాజ్యాంగబద్ధంగా నిర్మించబడ్డాయి కదా కోట్లన్నీ, అవి మీరు నేను కలిపి పెట్టేవి కాదు కదా, దానికి ఒక సిస్టమ్ ఉంది కదా, ఇవాళ వచ్చిన సిస్టమ్ కాదు కదా, అనాదిగాలంగా వస్తానే ఉంది కదా సిస్టమ్, మన దగ్గర వచ్చేది కాదు. ఇది దేశవ్యాప్తంగా అన్ని జడ్జి కోర్టులు ఉన్నాయి, వాళ్ళు జడ్జిలు ఉన్నారు, వాళ్ళ వ్యవస్థ ఉంది, నడుస్తూ ఉంది. ఏదో సందర్భంలో ఏదో చెప్పుంటారు, దాన్ని ఎవరు ఎవరు రాసింది ఎవరండి? అది అందరు రాశారు. నేను అంటున్నా అసలు ఇంపార్టెన్స్ లేని విషయాన్ని కూడా గురించి రాసి నీళ్లు తాగడం గురించి రాసిందంటే ఏర్పాటు చేసింది అంటున్నారు. ఇప్పుడు ఆ వసతులు పెట్టాల్సింది ఎవరు? కట్టేటప్పుడు ఎవరిని చూసుకోలేదు? పార్కింగ్ గురించి కూడా రాశారు. అసలు ఎన్ని కార్లు వస్తాయి ఇక్కడికి? ఎంతమంది ఫ్లో ఉంటుంది? ఎంతమంది లాయర్లు వస్తారు? జడ్జిలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు పార్కింగ్ ఎక్కడ పెట్టాలి? అవన్నీ చూసుకోకుండా కట్టింది ఎవరు అసలు? కావచ్చు కానీ, హైకోర్టుకు వచ్చిన అంశం కావచ్చు కానీ, అది ఎక్కడి నుంచి వచ్చిందంటే స్విస్ ఛాలెంజ్ రివ్యూ అనే దాని మీద నుంచి అటు వెళ్ళింది. అది స్విస్ ఛాలెంజ్ రివ్యూ మీద జరుగుతున్న ఆర్గ్యుమెంట్స్ లో భాగంగా జడ్జి గారు ఈ కామెంట్ చేశారు, ఎన్నాళ్ళు నానుస్తారయ్యా స్విస్ ఛాలెంజ్ అనే దాన్ని, ఇంకెంతకాలం దీన్ని ఇలా పొడిగిస్తారు? మాకు హైకోర్టు పెట్టారు ఇక్కడ, మాకు లాయర్లు, మా లాయర్లకి మిమ్మల్ని అడుగుతున్నాం సార్, మా లాయర్లకి ఏమో పార్కింగ్ లేదు, జడ్జిలుగా మేము ఉండడానికి ఇళ్ళు లేవు, ఇదంతా ఎంతకాలం నానుస్తూ పోతారా అని మాట్లాడుతూ ఈ కామెంట్స్ కూడా పాస్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రయారిటీ లిస్టులో క్యాపిటల్ లేదు, అదేదో విచారణ అన్నారు. నిన్న బొత్సగారు అయితే అమరావత హైమావత అని మాట్లాడు, అమరావత హైమావత సాయంత్రం ఆయన ఫోన్ కూడా చేశా, ఏంటి అంటే అన్నా అంటాను నేను, ఏంటన్నా ఇది అని అంటే అంతే కదా, వాళ్ళు ఏం చేశారు, ఇక ఆయన సైల్ మీకు తెలుసు కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు కామెంట్స్ ఇవి. రామకృష్ణ గారు మీ ఇది చెప్పండి, మీరు లాయర్ వెళ్తూ ఉంటారు కదా, మీకు టీ ఎందుకు దొరకట్లేదు?
ఇప్పుడు స్విచ్ ఛాలెంజ్ సంబంధించినటువంటి పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంగా న్యాయమూర్తి గారు అడిగారు, ఇసలు ఈ రాజధానికి సంబంధించి ఏంటి డెవలప్మెంట్, ఏంటి రాజధానికి సంబంధించిన అంశాలు, వాటి మీద ఏంటి నిర్మాణాలకు వాటికి సంబంధించి అంటే స్పష్టంగా ప్రభుత్వ న్యాయవాది ఏం చెప్పారంటే ఇది స్విచ్ ఛాలెంజ్కి సంబంధించిన అంశం కాదండి, దాని మీద వేశారు కానీ వీటి మీద వేయలేదు అన్నారు. అప్పుడు న్యాయమూర్తి గారు ఏమన్నారంటే దీన్ని దానికి కూడా విస్తరించే అధికారం మాకుంది, మేము ఇప్పుడు దానికి విస్తరిస్తున్నాం, సో దాని మీద మీరు క్లారిఫికేషన్ వేసి 2 వారాలు అఫిడవిట్ అయ్యండి అన్నారు. ఇక్కడ గడువు పొడిగించేది లేదని కూడా అన్నారు, టీ సౌకర్యాలు కూడా దొరకనటువంటి పరిస్థితి అన్నారు. ఇప్పుడు మూర్తి గారు తెలిసి మాట్లాడితే ఒకటి, తెలిసి మాట్లాడితే సంతోషం, నేను తెలిసి మాట్లాడాను, తెలవకుండా అనే మాట ఎందుకంటున్నానంటే టీ అడ్మినిస్ట్రేషన్ అదే రాయండి రేపు అఫిడవిట్లో, మీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పెట్టుకోవాలి అఫిడవిట్ అయ్యమన్నారు కదా, టీ తయారు చేసుకుని మీ ఇంటికాడ ప్లాస్కుల్లో తెచ్చుకోండి, లేదంటే కార్లు వేసుకురాబాకుండా నడిసిరండి, పార్కింగ్ ప్లేస్ లేకపోతే కరెంట్ లేకపోతే ఆఫీస్ ఇంట్లో కూర్చోండి. పార్కింగ్ ప్లేస్ చేయడానికి 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం పార్కింగ్ కూడా లేకుండా హైకోర్టు పెట్టారు. రాజధాని ఏముంది అక్కడ, రాజధానికి వెళ్ళొద్దు అన్నారు కదా మీరు, రాజధానికి వెళ్ళొద్దు అన్నారు. మీ ఎమ్మెల్యే గారి పరిమితి వరకే రోడ్డు అవ్వలేదు, అడ్డుపడ్డారు హైమయుతి గురించి వారు ఒపీనియన్ చెప్పలేమండి. నేను ఏమంటున్నానంటే మీరు ఏం చెప్పదలిచారో దాన్నే అఫిడవిట్ రూపంలో అయ్యింది. ఇప్పుడు మీ న్యాయవాది గారి దగ్గరికి వెళ్ళి, ప్రభుత్వ న్యాయవాది గారి దగ్గరికి వెళ్ళి నేనేమంటున్నానంటే ఇదే అయ్యండి, రోడ్లు ఎందుకు వేయలేదు 5 నెలలు, ఇప్పుడు గత ప్రభుత్వం వేయలేదు కాబట్టి హైకోర్టుకి ఇక్కడ మేమేమేదో టీ ఇవ్వం కాబట్టి ఇవ్వం, భవిష్యత్తులో ఇచ్చే అవకాశం లేదు, లేదంటే మీరు కావాలంటే ఇంటికాడి నుంచి టీ తెచ్చుకోమనండి, ఇంటికాడి నుంచి మంచినీళ్ళు తెచ్చుకోమనండి, కరెంట్ లేకపోతే లేదంటే ఇతరత్ర అసౌకర్యాలు వర్షం పడే ఏదైనా వెళ్ళే పరిస్థితి లేకపోతే కోర్టు మూసేయండి, మాకు మేమేం చేయమని చెప్పేయండి, ఇదేం పర్వాలేదు గారు చెప్పారండి, వారు నేను మీరు మాట్లాడటం కాదు, దట్ ఈస్ కామెంట్స్ దట్ కామెంట్ పాస్డ్ బై హానరబుల్ హైకోర్ట్, మీరు ఎందుకు దాన్ని అర్థం చేసుకోవట్లేదు, దాని గురించి అన్నారు కదా ఆఫీస్ బాయ్ పెట్టుకోండి అడ్మినిస్ట్రేషన్ మీదే మీ టీ మీరు పెట్టుకోండి అని మీరు అన్నారు కాబట్టి దాని మీద అది అఫిడవిట్ లో వేయొచ్చు, కౌంటర్ లో వేయొచ్చు, అది ఏం జడ్జి గారు టీ మమ్మల్ని అడుగుతారో మీ టీ మీరు పెట్టుకోండి బాయ్ పెట్టుకుని అనొచ్చు, మాట్లాడిన దాన్ని అఫిడవిట్ నేను అనేది ఒకటి. రెండోది ఇది ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక రాజధానికి సంబంధించిన అంశం, మీరు ఆ రాష్ట్ర రాజధానికి సంబంధించిన అంశాలు ప్రస్తావించేప్పుడు ఆ రాజధానిలో కూర్చుని అక్కడే కూర్చుని పరిపాలిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది అంటే అమరావతి. ఇదే మీరు ఇప్పుడు కూడా చెప్తే మీ లెటర్స్లో కూడా అదే ఉంటుంది. ఆ అమరావతి అనే పదాన్ని మీరు రకరకాలుగా హైమావతనో శోభావతనో ఇంకోవతనో ఇంకో పతనో మీ ఇష్టానుసారంగా హేళనగా మాట్లాడటం అంటే, ప్రేక్షకుడు మెసేజ్ పెట్టాడు అమరావతి హైమావతి కాకుండా దాన్ని ఒక సమరావతిని చేశారు అని, అంటే సమరం యుద్ధ ప్రాంగణంగా మార్చారు. థ్యాంక్ యూ బ్రదర్, మీరు పెట్టిన దీన్ని నేను క్యాప్షన్ గా తీసుకుంటున్నా సమరావతి అని, రాజకీయ యుద్ధ కేంద్రంగా మార్చేస్తున్నారు దాన్ని, 2 పార్టీలో లేదా 4 పార్టీలో కలిసి ముఖ్యమంత్రి గారు స్పందించారు. ఇవాళ మాట్లాడుతా ఉన్నాం ఆర్టీసీ సమ్మె మీద స్పందించకపోతే, ఒక విభాగానికి సంబంధించిన సమ్మె మీద ఒక ముఖ్యమంత్రి మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడలేదని అందరూ మాట్లాడుతూ ఉన్నాం. ఒక రాష్ట్ర రాజధానికి సంబంధించిన సమస్య ఇది, అది అందరికీ ప్రజలందరికీ 5 కోట్ల మందికి. ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు వచ్చి దీని మీద చెప్పరు, అదేమంటే కమిటీ అంటే కమిటీ ఏంటంటే దాని అర్థం ఏంటి, మారుస్తారా, మార్చు తెలిసారా మీకు మీరు మీరు ఆ రోజు అసెంబ్లీలో మీరు ఏకగ్రీవ తీర్మానంగా ఒప్పుకున్నారు కదా, 5 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నారు కదా, అప్పుడు లేనటువంటి అభ్యంతరాలన్నీ ఈరోజు ఇంకో కమిటీ ద్వారా ఇతరత్ర ఎందుకు వస్తూ ఉన్నాయి మీకు, ఏమిటి దీనిలో ఉన్నటువంటి కుట్ర ఏంటి? ఈరోజు ఇప్పుడు సార్ ఇప్పుడు ROC రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఇప్పటికి కూడా హైదరాబాద్లో ఉంది సార్, నేను మొన్న NCLTకి వెళ్ళాను, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఉంటే అక్కడ ROC దాన్ని షిఫ్ట్ చేసి ఇక్కడ అది డివైడ్ చేయాలి, డివైడ్ చేసి పెడతానికి ఎక్కడ పెట్టాలో తెలవకాల డివైడ్ చేయట్లేదు చూడండి, అంటే మనకు ఒక వచ్చే ఆఫీస్ అయిపోయింది, NCLTని ఫామ్ చేశారు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్,
అది హైదరాబాద్ లోనే ఉంది. వాళ్ళు నవ్వుకుంటున్నారు లాయర్లు, ఏమే మీకు ఎవరు కోర్టులు రాసేస్తా ఉంటారు, మీకు వచ్చింది వచ్చిందని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకో, రెండు గదులు చూపించుకుని కోర్టు నడుపుకోలేకపోతున్నారా మీరు అని. ఎందుకని ఇది తీసుకొచ్చి ఇక్కడ పెడితే అసలు ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి ఏంటి అనే దాని మీద లేదు. అంటే నాకు సంబంధించి మాట్లాడతాను, అంటే ఒక రెండు ఆఫీసులు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. రెండు ఆఫీసులు వస్తే సుమారుగా ఒక 50 మందో 100 మందో దానికి సంబంధించిన ఉద్యోగులు వస్తారు, పనితనం మీద వస్తుంది. అంటే డెవలప్మెంట్ అంటే చెప్తున్నా సార్, మీరు వచ్చారు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు, ఎందుకు వచ్చారు, రాజధాని పెట్టబట్టి ఇక్కడికి వచ్చారు. మీరు రావడం వల్ల మీతో పాటు కొంతమంది ఎంప్లాయీస్ వచ్చారు, దానివల్ల మొత్తం డెవలప్మెంట్ అంటే గ్రోత్ విల్ కమ్. మీరు లేదు ఇక్కడ నుంచి హైదరాబాద్లో నుండి ఇదే స్టూడెంట్ అక్కడ నడిపారు అనుకోండి, మీకు 100 కుటుంబాలు, 100 కుటుంబాల కోసం వచ్చేటువంటి వాళ్ళు, ఇంకా ఇతరత్ర అంశాలతో ఉండేవాళ్ళు, వీళ్ళు ఎవరు రారు కదా. అంటే నెలకు ఒక 1000 మంది అన్న మీ ఆఫీసుకు సందర్శకులు గాను ఇంక ఇతరత్రాన వచ్చేవాళ్ళు సుమారుగా ఉంటారు. ఈ 1000 మంది సంవత్సరానికి 10,000 మంది మీకు ఇక్కడికి ఏదో ఒక సందర్భంలో కలిసి వెళ్ళేవాళ్ళు ఉంటారు. 10,000 మందిని మిస్ అయింది కదా ఒక రాజధాని, ఇదే ఆఫీస్ మీరు పెట్టకపోతే ఇక్కడ. అంటే నేనేమంటున్నానంటే మీరు ఇది డెవలప్మెంట్ అంటే మీరు దాన్ని సంపేశారు, దాన్ని సంపేశారు అనే విషయానికి ఇక్కడ డిజైన్ మార్చుకోవచ్చు, గ్రాఫిక్స్ మార్చుకోవచ్చు. సరే సార్, అవన్నీ మరి ఆమోదం తెలిపినప్పుడు, ఏకగ్రీవంగా ఆమోదించినప్పుడు తెలియదా, తెలియదా? అప్పుడు ఆ నియోజకవర్గాలు మీ కిందే ఉన్నాయి, ఆ మంగళగిరి నియోజకవర్గం కూడా మీ కిందనే ఉంది, అప్పుడు ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు అప్పుడు కూడా. సో ఇక్కడ రఫీ గారు దీని చుట్టూ రోడ్డు కూడా ఇప్పుడు రాజధాని ప్రాంతానికి ఎందుకే లేదు, 5 సంవత్సరాల కాలం సింగిల్ రోడ్ అండి, మీరు వెళ్తూనే ఉన్నారు. సీడ్ క్యాపిటల్ రోడ్డు వేశారు కేవలం రామకృష్ణారెడ్డి గారి నియోజకవర్గ పరిధిలో ఉన్న గ్రామాల్లో మాత్రమే. రైతులు గారు వాళ్ళు వేయలేదు కాబట్టి ప్రజలు ఓడించారు. మీరు వేయండి సార్, మీరు ఎక్కడికి వేస్తారో తెలియట్లేదు. కొంచెం వేరే వాళ్ళు అడగనివ్వండి దయచేసి, ప్లీజ్ ప్లీజ్ రామకృష్ణ గారు ప్లీజ్. రఫీ గారు దీన్ని నిజంగానే ఒక సమర ప్రాంగణంగా అమరావతిగా చేశారు. అది భ్రమరావత హైమావత ఇంకోటి పక్కన పెడితే రోజు యుద్ధమే. చివరికి కోర్టు కూడా కామెంట్స్ పాస్ చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. మీరు డిజైన్లు మార్చుకోవచ్చు, లేదా మొన్న అన్నారు ఎత్తులు తగ్గిస్తారని, 24 కాదు 10 అంతస్తులు అన్నారు, 4 టవర్లు కాదు 2 టవర్లే అన్నారు. తగ్గించి మినిమం బేసిక్స్లో తయారు చేసి తర్వాత విస్తరించుకోవచ్చు. ఓవర్నైట్ అయ్యేది కాదు కదా, 20 ఏళ్ళు పడుతుంది లేదు 30 ఏళ్ళు పడుతుంది, మెల్లమెల్లగా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కమిటీ వేశారు ఆల్రెడీ. ఇప్పుడు రాష్ట్రం అంతా పర్యటిస్తారంట, అభిప్రాయాలు తీసుకొని వచ్చిన తర్వాత రాజధాని నిర్ణయిస్తారంట. అంటే ప్రజల్లో ఒక రకమైన మళ్ళీ అన్రెస్ట్, గతంలో జరిగిన అసెంబ్లీలో అందరి ఆమోదయోగ్యంతో జరిగిన ఒప్పందం తీర్మానాన్ని ఉల్లంఘించడమో లేదా పక్కన పెట్టడమో అవుతుంది కదా ఇది. సార్, నిన్న హైకోర్టు చెప్పిన దాన్ని మనం ఏదో టీ గురించి ఆయన చెప్పాడంటే టీ దొరక కాదు, ఆ తీవ్రత చెప్పాడు. అంత మైక్రో లెవెల్లో మాట్లాడాడు అది కరెక్ట్. ఆయనకి అక్కడ టీ ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఆయనకి తెచ్చేవాళ్ళు ఉంటారు, అది విషయం కాదు. రాజధాని అనేది ఆగిపోయింది, నిర్మాణాలు ఆగిపోయినాయి, డెవలప్మెంట్ ఆగిపోయింది, దాంతో హైకోర్టు డెవలప్మెంట్ కూడా ఆగిపోయింది. మొత్తంగా ఇక్కడ ఏమీ జరగట్లేదు, తొందరగా దీన్ని తేల్చండి అన్నాడు. అంతేగాని మాకు టీ దొరకట్లేదు, మంచినీళ్ళు దొరకట్లేదు అనేటువంటి ఇది కాదు. ప్రభుత్వానికి చాలా సూటిగా చెప్పాడు ఆయన. ఇప్పుడు సింగపూర్ కన్సార్టియం గురించి జరిగింది, ఇప్పుడు సింగపూర్ వాళ్ళు చెప్పారు మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి, 12 కోట్లు మేము ఇక్కడికి రామని కూడా వాళ్ళు నిన్న నేను ఒక టీవీలో స్క్రోలింగ్ చూశారు. మీకు రాము, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆ మాట కూడా అన్నారు, ఈ ప్రభుత్వం యొక్క విధానాలు మా అనుకూలంగా లేవు, మేము రాము, మా డబ్బులు అనుకూలంగా మా డబ్బులు మాకు ఇచ్చేస్తే మేము పోతామని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఇది హైకోర్టులో ఈ విషయం ఇంత తీవ్రత జరుగుతున్నప్పటికీ కూడా హైకోర్టే మార్చేస్తారనేటువంటి దాని మీద న్యాయవాదులు ధర్నాలు చేస్తాం. దాని మీద హైకోర్టు జడ్జి ఒక ఏం చెప్పారంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదు, ఇది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది, ఇది మీరు ఆందోళన చెందొద్దు, ఇది ఇక్కడే ఉంటుంది అనేటువంటి సౌండ్ వచ్చేలా న్యాయశాఖ మంత్రి గారిని కలవాలనుకున్నది కూడా అది కూడా వాళ్ళు చెప్పారు. ఇదిలా ఉంటే గత 4 నెలల నుంచి రాజధాని మీద ఎన్ని చర్చలు, మీ స్టూడియోలోనే మేమే ఎన్నోసార్లు మాట్లాడాం, మళ్ళీ కమిటీ అంటున్నారు. ఈ కమిటీ విజయవాడ ఆల్రెడీ కొంతమందిని కలిసిందని కూడా నేను చదివాను, నేను వెళ్దాం అనుకున్నా. అది ఎక్కడ కూర్చుంది, ఎవరిని పిలిచింది, విస్తృతంగా ఎటువంటి ప్రచారం లేదు. నేను వెళ్ళి మాట్లాడదాం అనుకున్నా ఆ కమిటీతో. మరి ఏ రకంగా ప్రజాభిప్రాయం సేకరిస్తారు దానికి? ఇప్పుడు ప్రజాభిప్రాయం సేకరించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఒక వేయాలి ఏ రోజు ఎక్కడ కూర్చుంటారు. విజయవాడలో ప్రజాప్రయం సేకరించారన్నారు, అది నేను ఆశ్చర్యపోయా. సరే, 23 నుంచే మొదలైన పర్యటనలు, మరి అది గోప్యంగా జరుగుతుందా లేదా అంటే అది తెలియట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఒక పక్కన మంత్రి గారు ఏం చెప్తారు,
200 అడుగుల్లో తెలితే కానీ నిర్మాణాలు చేయలేము. 100 అడుగులు విజయవాడలో అయితే 10 అడుగులు, గుంటూరులో అయితే 11 అడుగులు, విశాఖపట్నంలో అయితే 5 అడుగులు కొన్ని చెప్పుకుంటారు. అంటే అసలు మీకు ఇష్టం లేదని మీరు చెప్పండి. ఇప్పుడు మేము అడుగుతుంది ఏంటంటే, మీరు రాజధాని ఇక్కడ పెట్టడం మీకు ఇష్టం లేదా? అంటే అలాగే మీరేమన్నారు, రైతులకి ఎవరు అడిగితే వాళ్ళ భూములు ఇచ్చేస్తా ఉన్నారు. రైతులు అడగట్లేదు, బలవంతంగా రైతుల దగ్గర తీసుకున్నారు అన్నారు. ఒక రైతు వచ్చి మా భూమి బలవంతంగా తీసుకున్నారని చెప్పి అడగట్లేదు. మేము కూడా రోజు ప్రజలతో మాట్లాడుతున్నాం, ఇబ్బంది పెట్టారు అని మీరే అంటూ మళ్ళీ 20,000 మంది రైతులకి పట్టాలు కూడా ఇవ్వబోతున్నారు. 4-5 రోజుల్లోనే ఎలా ప్రకటించారు, బలవంతంగా చేసిన పట్టాలు ఎలా ఇస్తున్నారు, భూములు ఇచ్చేయాలి కదా, ప్రాసెస్ చేశారు సార్. అవును, బలవంతంగా లాక్కుండా వాళ్ళు మీతో చెప్తారు, వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేయాలి కదా. 1200 గజాలు పట్టాలు ఎలా ఇస్తున్నారు, పట్టాలు ఎలా ఇస్తారు 1200 గజాలు? ఈ విషయం సింగపూర్ ఎందుకు, సింగపూర్ కంపెనీ ఎందుకు వెనకపోతుంది? మీ గురించి వాళ్ళు చెప్పారు, వాళ్ళ మధ్య ప్రస్తుత ప్రభుత్వం యొక్క ప్రభుత్వం సింగపూర్ కంపెనీకి మధ్య ఉన్న అవగాహన సింగపూర్ ప్రభుత్వమే ఏకంగా దీనికి ఎందుకు కాకూడదండి. ప్రభుత్వం కూడా ఒక ప్రతినిధి ఉంటాడు, ఆ ప్రతినిధి సంబంధం ఏంటో తెలియాలి, వాళ్ళిద్దరి మధ్య అవగాహన ఏంటో తెలియాలి, లోపాయి గారు అవగాహన ఎందుకు పోతుందో తెలియాలి. ఇనే వాళ్ళు అయితే చెప్పొచ్చు, దాని మీద స్పష్టంగా మాట్లాడారు, బయటకు వెళ్ళగొట్టారా, ఏకగ్రీవంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, చేశారు. మేము అమరావతి వ్యతిరేకంగా కాబట్టి ప్రభుత్వం అమరావతి రాజధాని అక్కడ ఉంటుందా లేదా అనేది స్పష్టం చేయాలి సార్. మంత్రులు చెప్పడం కాదు, చెప్పండి మేము ఇక్కడ ఇక్కడ పెట్టాము అని చెప్పేసి. ఇప్పటికే అక్కడ నిర్మాణాలు పనులు అన్ని ఆగిపోయి అసలు రాజధాని ఇమేజే డ్యామేజ్ అయిపోయింది సార్. ఇతర రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక గందరగోళం అనేటువంటి పరిస్థితి. ఆ రాజధాని పేరు మీద ఏమన్నా హైదరాబాద్ ఎందుకుంటున్నారు మీరు? మీరు స్టిల్ ఈ రోజుకి హైదరాబాద్ ఉన్న నారాయణమూర్తి గారు మీరు ఎందుకుంటున్నారు హైదరాబాద్ లో? దిస్ ఈజ్ నాట్ ఫేర్. మీరు స్టిల్ ఇంకా హైదరాబాద్ లో ఎందుకుంటున్నారు మీరు? ఒక అధికార ప్రతినిధి అయి ఉండి, ఎందుకంటే ఇక్కడ మీకు సరైన వసతులు లేవనే కదా. రైట్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. అసహనమే అసహనమే, ప్రజల అసహనమే. రాజధాని విషయంలో మాత్రం మీరు అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారు ప్రజల అసహనం కాదని మీరు అనుకుంటున్నారు. వర్షం వర్షాలు మీ మీ ప్రకృతి ఇచ్చే వర్షం కూడా మీ చాలా పడాలని కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక చుక్క పడలేదు, కరువా దేవుడు అప్పుడే పడవ ప్రమాదాలు జరిగాయి, ఇప్పుడు పడవ ప్రమాదాలు జరుగుతున్నాయి వరదలు వచ్చి. రైట్, వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ చెప్పండి. క్యాపిటల్ మీద కోర్టు కామెంట్స్ మీద మార్నింగ్ మార్నింగ్ ఇక్కడ రాజధాని అంశంలో మూడు అంశాలు మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు వినిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే ఇక్కడ కడితే రాజధాని ఖర్చు ఎక్కువ అవుతుందని ఒకటి, రెండో అంశము నిన్న కోర్టు ప్రస్తావించినటువంటి అంశం స్విచ్ ఛాలెంజ్ మీద, మూడో అంశం వచ్చేసరికి సామాజిక వర్గం మీద. ఇక్కడ మనం ఏమంటున్నాంటే ఎక్కడ కట్టిన రాజధాని ఎక్కడ కట్టినా ఏ కట్టినా త్వరితగతిన నిర్ణయాలు తీసుకున్నట్టు మనకి ఎకనామిక్ యాక్టివిటీస్ అనేది క్రైటీరియా. దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా ఒక రాజధాని అంటే ఏదో ప్రభుత్వ పరిపాలన కోసం రాజధాని అన్నట్టు కానీ మనం చూడకూడదు. ఒక రాజధాని అంటే కమర్షియల్ క్యాపిటల్ గా ఉండటం వల్ల కూడా మనకి ఏంటంటే ఎకనామిక్ యాక్టివిటీస్ పెరుగుతాయి. తద్వారా ఏముందంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, అక్కడ ఉన్న పౌరులకు ఉపాధి కలుగుతుంది. ఇది బేసిక్. ఈ రోజు నేను చెప్పిన ఈ మూడు పాయింట్లు తీసుకుంటే, ఒకటి ఇక్కడ కడితే కాస్ట్ ఎక్కువ అవుతుంది అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, కాస్ట్ ఎక్కువ అవుతుంది. అమరావతిలో కడితే కొంత లూజ్ సాయిల్ ఉండటం వలన, కొంత ఫౌండేషన్ ఎక్కువ పెరగడం వల్ల కొంత కాస్ట్ పెరుగుతుంది. అయితే గవర్నమెంట్కు ఎన్ని బిల్డింగ్లు కడుతుంది అక్కడ?
గవర్నమెంట్ తరఫున ఎన్ని కడుతుంది, కడితే ఒక 50 బిల్డింగ్లు, 100-200 బిల్డింగ్లు ఎందుకుంటాయి సార్? తర్వాత మొత్తం కట్టుకోవాలి, 10 ఉంటాయి, మహా అయితే 10 ఉంటాయి, మిగతా అంతా ప్రైవేట్ వాళ్ళు కట్టుకుంటారు యూనివర్సిటీలో హోటల్స్. 100 బిల్డింగ్లు అనుకుందాం, 100 బిల్డింగ్లు గవర్నమెంట్ కట్టుకుంటే ఇక తర్వాత కట్టబోయేది 99% అక్కడ నుంచి ఎంత పెరిగినా కూడా మొత్తం ప్రైవేటే, ప్రైవేట్ వాళ్ళే కట్టుకుంటారు. సో ఆ 100 బిల్డింగ్లకి మనకు అదనంగా అయ్యే ఖర్చు ఏంటంటే, విజయనగరంలో కట్టినా, తిరుపతిలో కట్టినా, అమరావతిలో కట్టినా అదనంగా అయ్యే ఖర్చు ఏంటంటే ఫౌండేషన్ లో తేడా వస్తుంది, మిగతా స్ట్రక్చర్స్ లో ఖర్చు ఎక్కడ తేడా రాదు. ఫౌండేషన్ కి అయ్యే ఖర్చు ఎంత, మిగతా సాట పెట్టుకుంటే ఇక్కడ ఉన్న రిసోర్సెస్ ఏంటంటే వాటర్ కావచ్చు, మిగతా కృష్ణానది ఒడ్డున ఉండటం వల్ల కొన్ని 100 సంవత్సరాల పాటు మనకు వాటర్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. మిగతా సట్ట కట్టుకుంటే ప్రతిసారి వాటర్ లిఫ్ట్ చేసుకుంటుపోయి, సో మనకు ఆపరేషన్స్ ఏమవుతుంది సార్, దీర్ఘకాలికంగా అయ్యే ఖర్చు అంత. ఈ రోజు వన్ టైం ఎక్స్పెండిచర్ ఇది ఫౌండేషన్ కి అయ్యే ఖర్చు, వారు చెప్పినట్టు కాదనను, కొన్ని ప్రాంతాల్లో లూస్ ఆయిల్ ఉండటం వల్ల కొంత ఖర్చు అధికంగా అవ్వచ్చు, కానీ అది వన్ టైం అండ్ లైఫ్ టైం ఖర్చు అది. కానీ మిగతా ప్రాంతాల వల్ల ఏమవుతుందంటే, మిగతా అడిషనల్ గా మనం వాటర్ క్యారీ చేయాలి, మిగతా అంశాలు చాలా ఉన్నాయి, దానివల్ల లైఫ్ టైం మనం ఖర్చు పెట్టుకుంటుపోవాలి. సో ఈ కాస్ట్ ఫీజిబిలిటీ వేరు చేసుకున్నట్లయితే ఒకటి ఆ అంశానికి ముందుకెళ్ళచ్చు. ఇక రెండో అంశం వచ్చేసరికి స్విస్ ఛాలెంజ్. ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు బీజేపీ గవర్నమెంట్ కూడా 2016లో గడ్కర్ గారు కూడా ఆల్మోస్ట్ దానికి స్విస్ ఛాలెంజ్ అని పేరు పెట్టలేదు, కానీ హైబ్రిడ్ యాన్యుటీ అని పేరు పెట్టారు. అంటే గుడ్ పాలసీ మనం యాక్సెప్ట్ చేయాలి, హైబ్రిడ్ యాన్యుటీ మెథడ్ అని తీసుకొచ్చారు 2016లో నితిన్ గడ్కర్ గారు ఇది రోడ్స్ అంశంలో, అది స్విస్ ఛాలెంజ్ మెథడ్ లాంటిది అది కూడా. సో ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ స్విస్ ఛాలెంజ్ పద్ధతి నడుస్తుంది. సరే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ టర్మ్స్ ఆ ప్రిఫరెన్స్ కావచ్చు, మిగతా కండిషన్స్ కావచ్చు డిఫైన్ చేయమనండి, అది పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. ఇక మూడో అంశం అత్యంత దారుణమైన అంశం ఏంటంటే, ఎన్నికలప్పుడు మాట్లాడుకున్న పార్టీలు ఎన్నికలప్పుడు మాట్లాడిన అంశాన్ని ప్రభుత్వం మాట్లాడటం చాలా దుర్మార్గం. ఈరోజు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సామాజిక వర్గం అనే మాట ఎస్పెషల్లీ మంత్రి గారి నుంచి వినపడటం పదే కరెక్ట్ కాదు. ఇక్కడ సామాజిక వర్గం అనుకుంటే మంగళగిరిలో ఏ సామాజిక వర్గం గెలిచారు, తాడికొండలో ఎవరు గెలిచారు, మీరు అబ్జర్వ్ చేస్తే రాజధాని ప్రాంతంలో ఎవరు ఇలా సామాజిక వర్గాలు గెలవలేదు అసలు. అట్లా అది ఇంకోటి, సామాజిక వర్గ ఒకవేళ ఉన్నా కూడా రేపు రాజధాని డెవలప్ అయిన తర్వాత రాష్ట్రం నుంచి ఒక దేశం నలుగురు నుంచి వచ్చిన తర్వాత డైల్యూట్ అయిపోతుంది, ఎవరికి బేస్ ఉండదు ఆడ. అసలు ఆ సామాజిక వర్గానికి నష్టం జరుగుతుంది, ఒకవేళ బొత్సగారు అన్నది కరెక్ట్ అయితే అక్కడ రాజధాని కడితే ఆ సామాజిక వర్గమే విచ్ఛిన్నం అయిపోద్ది, ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ వేరే వాళ్ళు కూడా వస్తారు కదా. ఆ యాంగిల్ లో నిజంగానే ఆ బాధ ఉంటే అక్కడే కట్టాలి, లెక్క ప్రకారం అక్కడ కడితే అప్పుడు అది దాని డామినేషన్ తగ్గుతుంది. యా హైదరాబాద్ లో 98 లైట్ సిటీ ప్రపోజ్ చేసినప్పుడు అక్కడ అంతా గౌడ కమ్యూనిటీ, యాదవ్ కమ్యూనిటీ ఉండదు, లెఫ్ట్ సైడ్ మొత్తం గచ్చిబౌల సైడ్ అంతా. ఈ రోజు ఎవరున్నారు ఆంధ్ర రాయలసీమ అయింది కదా అక్కడ అంతా ఆంధ్ర రాయలసీమ అయిపోయారు. అంటే ఎప్పుడైనా సరే మనకు ఒకటి డెవలప్ చేసిన తర్వాత ప్రజలు వచ్చిన తర్వాత మొత్తం డైల్యూట్ అయిపోతుంది, సామాజిక వర్గం కావచ్చు కావచ్చు లేకపోతే ఏ అంశాలు. రైట్ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సత్యమూర్తి గారు, రాజధాని చుట్టూ నిజంగా నేను అమరావతిగా మార్చేసిన సందర్భంలో కోర్టు కామెంట్స్ కావచ్చు, లేకపోతే బొత్స గారు రోజు రోజుకి ఆ కామెంట్స్ చేస్తూ ఒక గందరగోళం క్రియేట్ చేస్తున్న పరిస్థితి, ఇప్పుడు కమిటీ వేయడం, ఆల్రెడీ ప్రధానమంత్రి గారు వచ్చారు, శంకుస్థాపన చేశారు మొన్న 22వ తేదీనే, ఎన్నేళ్ళైంది మరో ఆ రోజుకి 4 ఇయర్స్ అయింది మొన్న 22కి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసి, ఇలాగ అక్కడ కొంత నిర్మాణము, ఈయన రోడ్డు వేయలేదు అంటున్నారు, కానీ రోడ్డు వేయింది ఎక్కడికంటే మెయిన్ రోడ్ నుంచి ఒక 4 కిలోమీటర్లో వేయలేదు, ఎందుకంటే అక్కడ వైసీపీకి సార్ అది మీ రైతులు, రైతులు అంటే మీ ఎమ్మెల్యే గారు సహకరించలేదు అనుకుంటారు, కోర్టుకి వెళ్ళారు, రాజధాని కట్టారు, గ్రాఫిక్స్ లో అంటున్నాను నేను. నేనేమంటానంటే గౌరవిస్తూనే సత్యమూర్తి గారు, ఈ రకంగా దీన్ని ఇప్పుడు ఒక డోలమైన స్థితిలో పెట్టడం, 12 వారాలు కమిటీ తిరుగుతుంది, 12 వారాల తర్వాత నివేదిక ఇస్తుంది, ఆ నివేదిక వచ్చినాక డెసిషన్ అంటే 12 వారాలు అంటే మళ్ళీ 3 నెలలు తర్వాత ఆ నివేదిక వచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఎంతకాలం ఆలోచిస్తుందో తెలియదు కదా. సో ఈ సిచ్యువేషన్ ని మనం ఎలా చూడాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని? ఇప్పుడు మన హైకోర్టు విషయానికి వస్తే, హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు మొన్నే కొత్తగా వచ్చారు ఇక్కడికి, ఆయన రాగానే అక్కడ పరిస్థితి చూసి ఫస్ట్ కామెంట్ ఏం చేశారంటే, మాకు ప్రైవేట్గా తెలిసింది ఏంటంటే, ఇదేంటి ఇంత అధ్వానంగా ఉన్న బిల్డింగుల్లో మీరు హైకోర్టు మార్చడానికి ఎలా ఒప్పుకున్నారు అని చెప్పేసి వాళ్ళని అడగడం జరిగిందట. అక్కడ సరే వాళ్ళు చెప్పారు అదేదో మొత్తానికి అప్పుడు ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి చేశారు, అది కూడా ఎట్లా చేశారండి, తెలుగుదేశం ప్రభుత్వం 2018 డిసెంబర్ 15 తారీఖులోగా మేము అన్ని పనులు పూర్తి చేసి హైకోర్టు రెడీ పెడతామని చెప్పేసి ఇన్ రైటింగ్ సబ్మిట్ చేసింది సుప్రీంకోర్టు, అఫిడవిట్ అదే ఇన్ రైటింగ్ సబ్మిట్ చేసింది. సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు, నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఈయన కంగారు పడ్డారు, మనం చూసాం అప్పుడు కూడా.
ఎందుకంటే రెడీ లేదు కాబట్టి తాత్కాలికంగా ఎక్కడో ఒక చోట పెట్టారు. అది కంటిన్యూ చేయకుండా మళ్ళీ నేలపాడుకి ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత వెంటనే మార్చారు. ఎందుకంటే ఏదో ఒక ప్రామిస్ ఫుల్ఫిల్ చేసినట్టు ఉండాలని హడావుడికి మార్చారు. అక్కడ ఇవాళకి కూడా తెలిసింది ఏంటంటే భోజనాలు కావాలంటే క్యాంటీన్ లేదండి. ఇప్పుడు ఏంటంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలిసిందే. కార్లో పెడితే ఎవరో వెహికల్లో తీసుకెళ్ళి ఫుడ్ మనకి మొబైల్ క్యాంటీన్ లాగా వెళ్ళి అక్కడ పెట్టి అక్కడ భోజనాల టైంలో అందరికి పెట్టడమే అదే మెయిన్ సోర్స్ భోజనం చేయడానికి అని చెప్పి నేను నా మిత్రులు న్యాయవాదులు విన్నాను. సో కాబట్టి ఈ పరిస్థితులను చక్కదిద్దడం కోసం అక్కడ ఏదైనా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ఎంతసేపు పాత తెలుగుదేశం ప్రభుత్వం అది చేసింది ఇది చేసింది అని కాకుండా ఇవాళ మనం బేసిక్ కమ్యూనిటీస్ అక్కడ క్రియేట్ చేయాలి. అది స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. సరే వాళ్ళు సింబాలిక్గా చెప్పారు టీ దొరకదని టీ దాన్ని కాదు ఒక మాకు ఏమి ఫెసిలిటీస్ లేవని చెప్పడానికి లోయెస్ట్ మినిమమ్స్ కూడా లేవు ఇక్కడ అని మినిమమ్స్ కూడా లేవని చెప్పారు. తర్వాత ఇప్పుడు స్విస్ ఛాలెంజ్ గురించి మిత్రులు చెప్పారు వెంకటరెడ్డి గారు. యాక్చువల్గా స్విస్ ఛాలెంజ్ అనే మెథడే అండి. మనం ఆల్రెడీ ఎవరినైతే మనం కాంట్రాక్టర్గా పెడదాం అనుకుంటున్నామో ఉదాహరణకి మేఘాకి వీళ్ళు ఇవ్వాలనుకున్నాను అనుకోండి మేఘాని ముందు సబ్మిట్ చేయమంటారు ప్రపోజల్. తర్వాత దాన్ని బేస్ చేసుకుని బిడ్లకి వెళ్ళి ఫస్ట్ రైట్ ఆఫ్ రిఫ్యూజల్ గోస్ టు మేఘా. మేఘా నేను ఆ లోయెస్ట్ ఎవరైతే వస్తారో బయట వాళ్ళలో ఆ రేటుకి నేను చేయలేనంటేనే అప్పుడు ఇంకొకరికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం ప్రీ డిటర్మైన్ చేస్తున్నాం కాంట్రాక్టర్ని. అది ఎవరు చేసినా సరే ప్రీ డిటర్మైన్ చేస్తున్నాం కాంట్రాక్టర్ని. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ స్విచ్ ఛాలెంజ్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ప్రపంచం అంతా కూడా ఆపేసింది స్విచ్ ఛాలెంజ్ని. మీకు చెప్తున్నాను మీకు కావాలంటే తెలుసుకోండి. ఎందుకంటే ఒక స్టేజ్లో పెట్టారు దాన్ని కానీ అంచు ఫేవర్ ఒక వ్యక్తికి చేయదలుచుకుంటేనే మనం స్విచ్ ఛాలెంజ్ తీసుకురావాలి. ఎందుకంటే స్విచ్ ఛాలెంజ్లో ఫస్ట్ రేట్ ఆఫ్ రిఫ్యూజల్ గోస్ విత్ ద ఒరిజినల్ బిడ్డర్. ఎవరినైతే మీరు తీసుకొస్తారో అది. కాబట్టి ఈ ఇది సరైన విధానం కాదని చెప్పి మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం. సరే దాని మీద ఇప్పుడు కోర్టులో కూడా అవిఆర్ కృష్ణారావు గారు వేసిన బిల్ అది ఉంది. సరే దాని మీద కోర్టు కూడా తొందరగా మీరు సబ్మిట్ చేయండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి టైం ఇచ్చింది. రేపు 21 నవంబర్ లోపల మీరు ఫైనల్ డెడ్ లైన్ ఇస్తున్నాం. మీరు దాని మీద మీకు ఏ రకమైనటువంటి రిపోర్ట్ మీరు మీ స్టేటస్ ఏంటి మీ అని చెప్పేసి సబ్మిట్ చేయమని చెప్పింది. సో పెడితే దీన్ని రాజధాని విషయంలో ఇందాక మిత్రులు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదండి. ఎందుకంటే ఏదో ఒకటి అంటే అక్కడైనా మార్చడమా మార్చడమా అంటే ఎందుకంటే అనే దానికి బీజేపీకి అనుకూలమైన ప్రధానమంత్రి శంకుస్థాపన మొదటి నుంచి చెప్తున్నాం అండి. అక్కడ ఆల్రెడీ శంకుస్థాపన చేయటం అయిపోయింది. అది తప్పో రైటో అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రకంగా ప్రభుత్వం నిర్ణయించి తీసుకుంటే రేపు పొద్దున 5 సంవత్సరాల తర్వాత మీరు ఉంటారని గ్యారంటీ ఉందా? రేపొద్దు వాళ్ళు వచ్చి ఇంకో చోటకి మారుస్తుంటే ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానులు మారిపోతుంటాయా? సో దీనికి ఎంతెంత ఖర్చు? ఇప్పుడు మీరు వాళ్ళ కాస్ట్ సేవింగ్స్ అంటున్నారు. ఇవాళ 1000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టారు. చెప్పారు 8,800 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు అక్కడ రోడ్లు గురించి కూడా మీరు చెప్పారు. సీడ్ యాక్సెస్ రోడ్ అని సీడ్ యాక్సెస్ రోడ్డు మీద ఇప్పుడు గొర్రెల్ని చక్కగా పడుకోబెట్టుకున్నారు ఆయన. అతనితో మాట్లాడా నేను. అంటే ట్రాఫిక్ లేదు సార్, ఎవరు రావట్లేదు క్యాపిటల్ కి, కాబట్టి నేను వాడుకుంటున్నా చెప్పాడు. మీకు వాస్తవం చెబుతున్నాను. రాత్రి వెళ్ళి అక్కడ మీకు అక్కడ చక్కగా గొర్రెలు ఎందుకంటే బ్రహ్మాండంగా రోడ్ చేసి పెట్టారు, నీట్ గా ఉంటుంది. సో కాబట్టి అటువంటి పరిస్థితి కాకుండా దాన్ని ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడాలి తప్ప దాన్ని మార్చేసి ఇచ్చేయడం అనేది కరెక్ట్ ఆలోచన కాదు. రైట్, చూడాలి. రాజధానికి సంబంధించి స్టేల్మేట్ సిచ్యువేషన్ ఎప్పుడు క్లియర్ ఎప్పుడు క్లియర్ అవుతుందో, లేకపోతే కమిటీ నివేదిక ఎప్పుడు వస్తుందో, అసలు ఉంటుందా ఉండదా అనే ఈ స్టేల్మేట్ సిచ్యువేషన్ అనేది క్లియర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. దీనివల్ల ఈ సస్పెన్స్ కొనసాగడం వల్ల ప్రజల్లో డైలమా, వ్యాపారవేత్తల్లో డైలమా, పారిశ్రామికవేత్తల్లో డైలమా, రకరకాల వర్గాల్లో డైలమా. కాబట్టి ఇది రాష్ట్రానికి నష్టం చేసే విధంగా ఉంది. కాబట్టి వీలైన త్వరగా ఇది క్లియర్ అవ్వాలనే కోరుకుంటారు అందరూ. ప్రభుత్వం కూడా అలా కోరుకోవచ్చు, కానీ ఆ నిర్ణయాలు కూడా అంత స్పీడ్గా ఉంటే బాగుంటుంది అనేది ఒక ఒపీనియన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యమూర్తి గారు, రామకృష్ణ గారు, రఫీ గారు అండ్ నారాయణమూర్తి గారు, అలాగే దయాకర్ గారు డిబేట్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.